థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాణి అండి. సో ఇండస్ట్రీలో ఎవరైనా టాప్ రైటర్స్ ఉన్నారు అంటే పరచూరి బ్రదర్స్ అని చెప్పాలి. సో వారికి మీరు స్టోరీ నెరేట్ చేసినప్పుడు వారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అండ్ ఎలా ఒప్పించగలిగారు మీరు? లేదండి, నేను ఫస్ట్ హీరో గారికి చెప్పాను కథ. చెప్పిన తర్వాత బౌండెడ్ స్క్రిప్ట్ తాతగారికి ఇవ్వండి, తాతగారు చూసి ఏమన్నా ఉంటే మాట్లాడతారని చెప్పారు. నేను అట్లా ఇచ్చిన తర్వాత ఆయన కూర్చుని పెద్ద అయిన దగ్గర కూర్చుని, అసలు ఆయన ఒక లైబ్రరీ అండి సినిమా గురించి, నా సినిమాకు ఉపయోగపడేవి అండ్ నా జీవితానికి ఉపయోగపడేవి చాలా అవి ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఒక రకంగా నేను కూడా ఆయనకి ఏకలవ్య శిష్యులు లాంటిండే. అది నా లైఫ్లో మర్చిపోలేని ఒక సినిమా పరంగా నాకు ఒక ఎక్స్పెరిమెంట్ అండి. అండ్ కథ గురించి కూడా నన్ను అడిగారు ఏం చేస్తావు క్లైమాక్స్ని అని. నా వల్ల అవ్వట్లేదండి, మీరే చెప్పాలని కూడా అన్నాను నేను అప్పుడు. సో నేను ఏదైతే ఆయనకి చెప్పానో, ఆయన ఏదైతే నాకు బుక్ పైన సంతకం పెట్టించారో అది నేను ప్రజెంట్ చేశానండి. నేనైతే ఈ సినిమా పరంగా 100% హ్యాపీగానే ఉన్నాను. పెద్ద ఆయనకు కూడా నేను ప్రివ్యూ వేశానండి సురేష్లో. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు వచ్చి చూశారు. గోపాలకృష్ణ గారు కూడా చాలా అప్రిషియేషన్స్ ఇచ్చారు బయటకు వచ్చాక. కొన్ని కొన్ని మాటలు కూడా చెప్పారు, నా లైఫ్లో మర్చిపోలేను. తొందరలో ఇంకో ఫంక్షన్లో అందరితో మళ్ళీ మేము ముందుకి వస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఏ హీరో అయినా ఇప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు, పవర్ స్టార్ గారు కావచ్చు, ఎవరైనా ఫ్యామిలీ స్టోరీతో కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ స్టోరీతో అలా వస్తారు. సో మీరు పర్టికులర్గా ఈ స్టోరీని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఒక విషయం అండి, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా, ఆయన కూడా హ్యాపీ బర్త్డే. అలాగే ఈరోజు హరికృష్ణ గారి బర్త్డే కూడా, ఆయన కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి. సో అంటే ఎవరైనా ఫస్ట్ స్టోరీ అంటే ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో ఏదైనా లవ్ స్టోరీ కానీ ఫ్యామిలీ స్టోరీ కానీ ఇలా వస్తూ ఉంటారు కదా, సో ఈ స్టోరీనే మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే నేను చెప్పాను కదండి ముందే, కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం, మంచి సినిమాలు చేయాలనేది నా ఉద్దేశం. ఆయన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అంటే దీనిలో కథకి ప్రాధాన్యత ఉంటుంది. మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా హీరో గెలుస్తాడా, హీరోయిన్ గెలుస్తుందా, విలన్ గెలుస్తాడా ఏంటి అనేది, కథ గెలుస్తుంది. అలాంటి స్క్రిప్ట్స్ చేయాలనేది నా కోరిక.